హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భూములపై హెచ్సీయూకు చట్టబద్ధత హక్కులకు ఆధారం లేవన్న ధర్మాసనం భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్సీయూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హెచ్సీయూకి 1975లో 2324 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా భూ కేటాయింపుపై ఉత్తర్వులు ఇతర ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. రాజభవన్లో గ్రీవెన్స్ బాక్స్ లో స్వీకరించిన పిటిషన్లపై సమీక్ష నిర్వహించారు గవర్నర్ తమిళిసై. కంప్లైంట్ బాక్స్ లో వచ్చిన అర్జీలు ఫిర్యాదులపై అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు 181 అర్జీలు అందగా వాటిలో భూ సమస్యలు, సేవా విషయం, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఆర్థిక సాయం కేటగిరీకి చెందినవి అధిక సంఖ్యలో వచ్చినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండి రిజర్వాయర్ లో మత్స్యకారులకు 2 అరుదైన చేపలు లభ్యమయ్యాయి. అలుగునూరు గ్రామానికి చెందిన మత్స్యకారులు రోజులాగి రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లారు. అయితే వారి వలలో ఈ 2 చేపలు పడ్డాయి. ఈ చేపలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ బాగంబరపేటలోని మల్లికార్జున నగర్ లో ఓ విదేశీ పక్షి గాయపడింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పగా వారు జూ పార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ పక్షి నైజీరియా నుంచి వలస వచ్చినట్లు గుర్తించిన అధికారులు గాలిపటం మాంజా కారణంగా పక్షి గాయపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పక్షికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.